జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో సామూహిక గోపూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. మనకు సంక్రాంతి పండుగ సందర్భాలలో భోగి భోగభాగ్యాలు ఇచ్చినటువంటిది గాని, అలాగే సంక్రాంతి సిరి సంపదలు ఇచ్చి వంశాన్ని పితృదేవతల రూపంలో వంశాన్ని అభివృద్ధి చేసేటిది, అలాగే కనుమ సకల జీవరాశులకు పక్షులకు ప్రాణులన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి గోమాతకు ఎవరైతే అర్చన చేస్తారో అన్ని పశుపక్షాదులకు అన్ని జీవరాశులకు పూజ చేసేటువంటి ఫలితం లభిస్తుంది. ఆ కరుణాడు గోమాత అర్చన చేస్తే 33 కోట్ల దేవతలకు అర్చన చేసేటువంటి సంపద ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రం చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు అమ్మవారి సన్నిధిలో గోశాలలో ఉండేటువంటి ఆ గోమాతకు శిశువుకు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ పూజా కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా దేవాలయం వచ్చిన దర్శనం చేసిన ప్రతి ఒక్కరికి, గోపూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ గోమాత అనుగ్రహం వలన సర్వశుభాలు సర్వసుఖాలు పొందాలని కోరుకుంటూ ఆది ప్రధానార్చకుడు దారిపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మవారి దేవస్థానం, పాల్గొండ. పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో సామూహిక గోపూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. మనకు సంక్రాంతి పండుగ సందర్భాలలో భోగి భోగభాగ్యాలు ఇచ్చినటువంటిది గాని, అలాగే సంక్రాంతి సిరి సంపదలు ఇచ్చి వంశాన్ని పితృదేవతల రూపంలో వంశాన్ని అభివృద్ధి చేసేటిది, అలాగే కనుమ సకల జీవరాశులకు పక్షులకు ప్రాణులన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి గోమాతకు ఎవరైతే అర్చన చేస్తారో అన్ని పశుపక్షాదులకు అన్ని జీవరాశులకు పూజ చేసేటువంటి ఫలితం లభిస్తుంది. ఆ కరుణాడు గోమాత అర్చన చేస్తే 33 కోట్ల దేవతలకు అర్చన చేసేటువంటి సంపద ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రం చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు అమ్మవారి సన్నిధిలో గోశాలలో ఉండేటువంటి ఆ గోమాతకు శిశువుకు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ పూజా కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా దేవాలయం వచ్చిన దర్శనం చేసిన ప్రతి ఒక్కరికి, గోపూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ గోమాత అనుగ్రహం వలన సర్వశుభాలు సర్వసుఖాలు పొందాలని కోరుకుంటూ ఆలయ ప్రధానార్చకుడు దారిపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మవారి దేవస్థానం, పాలకొండ. పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో సామూహిక గోపూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. మనకు సంక్రాంతి పండుగ సందర్భాలలో భోగి భోగభాగ్యాలు ఇచ్చినటువంటిది గాని, అలాగే సంక్రాంతి సిరి సంపదలు ఇచ్చి వంశాన్ని పితృదేవతల రూపంలో వంశాన్ని అభివృద్ధి చేసేటిది, అలాగే కనుమ సకల జీవరాశులకు పక్షులకు ప్రాణులన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి గోమాతకు ఎవరైతే అర్చన చేస్తారో అన్ని పశుపక్షాదులకు అన్ని జీవరాశులకు పూజ చేసేటువంటి ఫలితం లభిస్తుంది. ఆ కరుణాడు గోమాత అర్చన చేస్తే 33 కోట్ల దేవతలకు అర్చన చేసేటువంటి సంపద ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రం చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు అమ్మవారి సన్నిధిలో గోశాలలో ఉండేటువంటి ఆ గోమాతకు శిశువుకు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ పూజా కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా దేవాలయం వచ్చిన దర్శనం చేసిన ప్రతి ఒక్కరికి, గోపూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ గోమాత అనుగ్రహం వలన సర్వశుభాలు సర్వసుఖాలు పొందాలని కోరుకుంటూ ఆలయ ప్రధానార్చకుడు దారిపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మవారి దేవస్థానం, పాలకొండ. పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో సామూహిక గోపూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. మనకు సంక్రాంతి పండుగ సందర్భాలలో భోగి భోగభాగ్యాలు ఇచ్చినటువంటిది గాని, అలాగే సంక్రాంతి సిరి సంపదలు ఇచ్చి వంశాన్ని పితృదేవతల రూపంలో వంశాన్ని అభివృద్ధి చేసేటిది, అలాగే కనుమ సకల జీవరాశులకు పక్షులకు ప్రాణులన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి గోమాతకు ఎవరైతే అర్చన చేస్తారో అన్ని పశుపక్షాదులకు అన్ని జీవరాశులకు పూజ చేసేటువంటి
ఫలితం లభిస్తుంది. ఆ కనుమనాడు గోమాత అర్చన చేస్తే 33 కోట్ల దేవతలకు అర్చన చేసేటువంటి సంపద ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రం చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు అమ్మవారి సన్నిధిలో గోశాలలో ఉండేటువంటి ఆ గోమాతకు శిశువుకు అత్యంత భక్తి శ్రద్ధలను పూజా కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా దేవాలయం వచ్చిన దర్శనం చేసిన ప్రతి ఒక్కరికి, గోపూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ గోమాత అనుగ్రహం వలన సర్వశుభాలు సర్వసుఖాలు పొందాలని కోరుకుంటూ ఆలయ ప్రధానార్చకుడు దళపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మవారి దేవస్థానం, పాలకొండ.